యేసు శిష్యుడు ఎలా ఉండాలి? యేసు శిష్యుడు ఎలా ఉండాలి? ఒక మంచి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనలాంటి శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో కొన్ని సంగతులు మనకు తెలుసు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణాలు కొన్నింటిని మనం ఎరిగి ఉన్నాం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని, ఎవరూ ఎన్నడూ చూడని తండ్రి అయిన దేవుని తెలియపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని, పరలోకమందున్న దేవుని చిత్తమును నెరవేర్చుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడని, ఇలా ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారి రాకడకు కారణాలను మనం తెలుసుకున్నాం. ప్రియులారా, వచ్చిన ఆయన తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ కూడా పూర్తి చేశాడు. ఆయన వెళుతూ, నీవు నాకు ఇచ్చిన పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి అని తండ్రికి ప్రార్థన చేసిన విషయం మనందరికీ తెలుసు. ప్రియులారా, తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ బాధ్యతగా ఆయన చేసి, ఆయన తండ్రి పనులు జరిగించటానికి తన తదనంతరం తన తర్వాత తాను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద దేవుని పిల్లల మధ్యన దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా జరిగించటం కోసం ఆయన ఈ లోకంలో ఉండగానే ఆయన తన కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలుసు. ప్రారంభంలోనైతే ఆయన 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలులు అనగా పంపబడిన వారు అని అర్థం. యేసుక్రీస్తు వారి ద్వారా లోకములోనికి తండ్రి పనులు చేయుటకై పంపబడిన వారు, వారికి శిష్యులని పేరు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ 70 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకు వాక్యం చెప్తూ ఒక విషయాన్ని తెలియజేశాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అని ఆ శిష్యులతో చెప్పినప్పుడు ఆ మాట కొంతమందికి అర్థం కాలేదు. ఇదేంటి, ఆయన శరీరాన్ని మనం ఎలా తినగలం? మనమేమైనా నరమాంస భక్షకులమా? ఆయన రక్తాన్ని మనం ఎలా త్రాగగలం? ఏమిటి కఠినమైన మాటలు అని ప్రభువు చెప్పిన ఆ బోధ అర్థం చేసుకొనక ఆయన మాటలను అపార్థం చేసుకొని చాలామంది వెళ్ళిపోయారు. ఆ 70 మంది శిష్యులలో అనేకులు వెళ్ళారు, మరలా ప్రారంభంలో ఉన్న 12 మంది మిగిలారు. ఆ రోజున ప్రభు మీరు కూడా వెళ్ళవలెనని ఉన్నారా అంటే వాళ్ళలో పేతురు గారు అంటారు, మేము ఎక్కడికి వెళ్ళదమ్ము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్పి ఆ శిష్యులు పేతురుతో పాటు యేసుక్రీస్తుతో కూడా ఉండిపోయారు. ఆ 70 మందిలో మిగిలిన వారు ఆయనతో ఉండిపోయారు. 70 మందిగా ఉన్నవారు ఏమండి వెళ్ళిపోగా ఎంతమంది మిగిలారు? అందులో 12 మంది మాత్రమే మిగిలారు. వారే ప్రారంభంలో తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలులు, శిష్యులు, చాలా మంచివాళ్ళు, వినయం కలిగిన వారు, విధేయత కలిగిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బాధ్యతలు ఆ శిష్యులకు అప్పగించి వెళ్ళటం అనేది మనకు తెలుసు. మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 28:19 19వ వచనంలో చెప్పబడిన మాట, కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడండి. ఇస్కరియోతు యోదా యేసుక్రీస్తును అప్పగించి తాను చేసిన నేరానికి మరణించడం మనకు తెలుసు. అప్పుడు మిగిలింది ఎంతమంది అంటే 11 మంది. ప్రభు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళే సమయానికి ఉన్న శిష్యులు ఎంతమంది అంటే 11 మంది. ఆ 11 మందితో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడండి చదవన్నాను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎలా చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అన్నాడండి. చూసారా 11 మంది శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సమస్త జనుల యొద్దకు వెళ్ళాలి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి. ఎలా చేయాలంటే నా మాటలు చెప్పి వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని వారు కూడా గైకొనవలనని వారికి తెలియచేయండి అన్నాడు. ప్రియులారా, శిష్యులకు ఒక బాధ్యతనిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు మాత్రమే నాకు శిష్యులు కాదు, ప్రపంచములో ఉన్న ప్రజల మధ్యకు వెళ్ళి సమస్త జనుల యొద్దకు వెళ్ళి మీరు నాకు సమస్త జనులను కూడా శిష్యులుగా చేయాలి అని ఆ బాధ్యతను ఆ శిష్యులకు అప్పగించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటను పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళారు ఈ అపోస్తలులు. వెళ్ళి అనేక మందికి దేవుని యొక్క వాక్యం చెప్పి అనేకులను దేవుని వైపు మళ్ళించి శిష్యులనుగా చేయడం వాళ్ళు ఆరంభించారు. అనేక మందికి బాప్తిస్మం ఇచ్చారు. పెంతకోస్తు అను పండుగ దినమున ఒక్కసారే 3000 మంది బాప్తిస్మం తీసుకున్న ఆ సంగతి మనకు తెలుసు. ఒక్కరోజే పెంతకోస్తు అను పండుగ దినమున 3000 మంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. అలా సంఘము అభివృద్ధి పొందుతూ వస్తూ ఉంది. అపోస్తల కార్యాలు 11:26 మనం చూస్తే కొంతకాలం తర్వాత అంత్యొకయలో ఉన్నటువంటి వారు అంత్యొకయ పట్టణంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారి మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవటాన్ని బట్టి మొట్టమొదట వారు శిష్యులు అని పిలువబడ్డారు. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో అక్కడున్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. చూసారా, అప్పటి వరకు శిష్యులు 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 అని పిలువబడిన వారు అంత్యొకయలో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు వారి శిష్యులకు మరో పేరు ఏంటంటే క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు వారికి శిష్యుడు, యేసుక్రీస్తును వెంబడించేవాడు. శిష్యుడు అంటే వెంబడించేవాడు, గురువుని అనుసరించేవాడు, గురువు చెప్పింది చేసేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక మందిని శిష్యులుగా చేసుకుంటూ వచ్చారు అపోస్తలులు. ఆనాటి ఆదిమ సంఘంలో ఉన్నవాళ్ళు వాక్యం చెప్పి అనేక మందిని దేవుని వైపు మళ్ళించారు, యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేశారు. ఈరోజు మనం శిష్యులమయ్యాం. ఈ కాలంలో మన వరకు వాక్యం వచ్చింది, మనం కూడా దేవుని ఉన్నతమైన వాక్యాన్ని విన్నాం, మన మనసు మార్చుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, సంఘములో చేరి యేసుక్రీస్తుకు శిష్యులుగా క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. మరి మన పాఠం ఏంటి? యేసు శిష్యుడు ఎలా ఉండాలి? శిష్యుడిగా మారిన తర్వాత మనం ఎలా బ్రతకాలి దేవుని కోసం?
మనమందరం బాప్తిస్మము తీసుకొని శిష్యులుగా మార్చబడ్డాం. క్రైస్తవులని పిలవబడుతున్నాం. క్రైస్తవులమైన మనం, యేసు శిష్యులమైన మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో శిష్యుడనే వాడు ఎలా ఉండాలి? ఒకసారి రోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారికి భూమి మీద ఉండగా ఏం చెప్పాడో మనం చూద్దాం. ఏమండి? లూకా సువార్త ఎలా ఉండాలని చెప్తున్నాడు చూడండి. 3.5 సంవత్సరాల పాటు వారిని ప్రక్కన త్రిప్పుకుంటూ వారికి అనేకమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు. వారు ఎలా ఉండాలో వాళ్ళకు నేర్పించాడండి, వాళ్ళకు నేర్పించాడు. లూకా సువార్త 14:25 నుండి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడండి. ఏంటండి కఠినమైన మాట? యేసుక్రీస్తుకు శిష్యులమని మనం పిలవబడాలంటే మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో, ఎవరి మీదనైతే ప్రేమ ఎక్కువగా కనబరుస్తామో ఆ లిస్ట్ అంతా ఉంది అక్కడ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, రక్త సంబంధులు అందరూ, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించకుంటే అన్నాడండి. ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇక్కడ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, అందరికంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి మనం. అది ఆయనను ప్రేమించినంతగాని భార్యను కానీ, ఆయనను ప్రేమించినంతగాని భర్తను కానీ, ఆయనను ప్రేమించినంతగాని పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, మీ రక్త సంబంధులు ఎవరైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా యేసుక్రీస్తు వారి తర్వాతే. అంటే మొదటి స్థానాన్ని మనం యేసుక్రీస్తు వారికే ఇవ్వాలి. అలా ఇవ్వగలుగుతున్నామా? అలా ఇస్తున్నావంటే నీ కుటుంబం వారిని నువ్వేం చేస్తున్నావు? ప్రక్కకు పెట్టావు. అంటే యేసుక్రీస్తు అంతగా వారిని ప్రేమించట్లేదు. నువ్వు యేసుక్రీస్తునే మనం ప్రేమించగలిగితే, దేవుని మనం ప్రేమించగలిగితే, మిగతా వాళ్ళందరినీ మనం ఏం చేస్తుంటాం? ప్రక్కకు పెడతా ఉంటాం. ప్రక్కకు పెట్టడం అంటే అసలే వదిలేయటం కాదు, ముందు దేవుని పని, తర్వాత ఎవరైనా. అంతే కదండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధికి మనం రావాలి. అదే రోజు బంధువులు కబురు చేశారు, మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, గృహప్రవేశం ఉంది, లేకపోతే పెళ్లి జరుగుతుందని పిలిచారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటు యేసుక్రీస్తేమో నీవు నా సన్నిధికి రావాలని ఆయన ప్రేరేపిస్తున్నాడు, అటుప్రక్క నీ బంధువులు పిలుస్తున్నారు, ఏం చేయాలి? ఎవరికి ఓటేస్తావు? ఎవరికి వేయాలి? దేవుడికే వేయాలి, యేసుక్రీస్తుకే వేయాలి. ఎవరైనా చనిపోయారంటే చాలు, ఎక్కడి నుంచి ఏడ్చుకుంటూ పోతాం? వాడు దగ్గర బంధువు కూడా కాదు. మళ్ళా చూసారా, నిజంగా మనం యేసుక్రీస్తుకు శిష్యులమేనా? మేము ఎప్పుడూ కూడానండి ఆదివారం ఆరాధనలు వదిలిపెట్టి బంధువుల కార్యక్రమాలకు వెళ్ళాం. ఒక బంధువు ఏమన్నాడు తెలుసా మమ్మల్ని? మా కుటుంబాలలో ఎవరైనా చనిపోయారని చెప్పినా నువ్వు రావట్లేదు, మరి నువ్వు చనిపోతే ఎవరొస్తారు నీకని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, నేను చనిపోతే ఎవరొస్తాడని చూసుకుంటూ కూర్చుంటానా నేను? ఇప్పుడు నన్ను పాడి మీద పెట్టి పడుకోబెట్టారనుకోండి, పాడి మీద ఎవరు వచ్చారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేర్లన్నీ రాసుకుంటానా? నాకు అవసరమా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరం లేదే. మరో మాట కూడా అన్నాను, మీరు రాకపోయినా నేను చనిపోతే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బంధువులు ప్రాముఖ్యం కాదు, దేవుని పని చేసేవాళ్ళు ప్రాముఖ్యం, దేవుని పని ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా యేసుక్రీస్తు వారి తల్లి, ఆయన సహోదరులు ఆయన చూడటానికి వచ్చారు. వచ్చారా? వచ్చారు. ఆ బయట నుంచి ఒకడు లోపలికి వచ్చాడు, అయ్యా మీ అమ్మగారు, మీ సహోదరులు నీ దగ్గరకు వచ్చారు నీతో మాట్లాడాలని అని చెప్పగానే, మా అమ్మ వచ్చిందా,
నా సహోదరులు వచ్చారా వాళ్ళందరికీ చేరి చేయండి కుర్చీలేసి కూర్చోబెట్టండి అన్నాడా? అనలేదండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే మీరే నా తల్లి, మీరే నా సహోదరులు అన్నాడండి. అంటే దేవుని పనిలో ఉన్న యేసుక్రీస్తు వారు రక్త సంబంధాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే మనం నేర్చుకోవాలి. మరి ఆయన శిష్యులం కదండి మనం. యేసుక్రీస్తుకు మనం శిష్యులమైనప్పుడు నిజంగానండి యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించాలి. నీవు ఆయన్ను ప్రేమిస్తున్నావంటే మిగతా వాళ్ళందరినీ అంతగా ప్రేమించట్లేదు. ఏమండి అలాగని నీ కొడుకును ప్రేమించొద్దని కానీ నీ భార్యను ప్రేమించొద్దని కానీ కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, భర్త భార్యని ఏం చేయాలని ఉంది? ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భర్త భార్యల గురించి దేవుడు తెలియజేస్తూ పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. అంటే ప్రేమించొద్దని కాదు, ప్రేమించు. తల్లిదండ్రులను కూడా సన్మానించు, అంటే ప్రేమించు, కానీ యేసుక్రీస్తును మించి కాదు. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటే వదిలేమని కాదు, ప్రేమించు, కానీ యేసుక్రీస్తు కంటే దేవుని పనుల కంటే ఎక్కువగా ప్రేమించకో. అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకో. దేవుడే ముందు ఏమండి మొదటి స్థానంలో ఉండాలి. ఆయనే ముందు పెట్టాలి మనం. అబ్రహాం గారు మనకు తెలుసు, దేవుడు ఏమన్నాడు? ఎంతగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడం కోసం కొడుకును ప్రేమిస్తున్నాడా నన్ను ప్రేమిస్తున్నాడా అని పరీక్ష పెట్టాడు. అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు, నీకు ఒకగానొక కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా ఇస్తావనగానే వెంటనేనండి, ఆలస్యం చేయకుండా, నువ్వు అడిగితే నేను కాదంటా నా తండ్రి అని వెంటనే పనివారిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, ఓ వెళ్ళిపోతున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు కొడుకును ప్రేమించాడా దేవుణ్ణి ప్రేమించాడా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి దేవుడు ఆ మాట చెప్పాడు. కనుక నీ కన్న బిడ్డలను ప్రేమించొద్దని కాదు, దేవుడు అంత స్వార్థపరుడేం కాదు. కాకపోతే అందరిని మించి ఆయన్నే మనం ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనకు భార్య లేదు, ఆయన లేకుండా భర్త లేడు, ఆయన లేకుండా పిల్లలు లేరు, ఆయన లేకుండా మనకు తల్లిదండ్రులు లేరు. అది యేసుక్రీస్తు వారి శిష్యుడిగా మనం చేయాల్సింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రరిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. 7వ అధ్యాయం 29వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమునై ఉన్నది, కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, చూసారా ఎలా ఉండాలో, ఎలా ఉండాలటండి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలట. ఇదేంటి అంటే విడాకులు ఇవ్వాలా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలంటే ఏంటి? భార్య ఉన్నా దేవుడికే ఎక్కువగా ప్రాధాన్యత. చాలామంది చూడండి, దేవుని పని అనగానే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు, దేవుని పని అనగానే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు, దేవుని పని అనగానే తన పనులు తాను ప్రక్కకు పెట్టేసి వెళ్ళిపోతుంటారు. అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు, తనను తాను కూడా నిర్లక్ష్యం చేశాడు. అదేనండి యేసుక్రీస్తును ప్రేమించడం అంటే. ఇలా చేయకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుడు అనగానే పరితపించిపోవాలి. దేవుని మందిరం అంటే ఏమండి పరితపించిపోవాలి. దేవుడి కంటే మనకెవరు ఎక్కువ కాదు. బంధువులా, ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. నీ తల్లిదండ్రులు నీకు ఎవరిచ్చారు? నీ తల్లిదండ్రులను దేవుడిచ్చాడు. ఇంతమందిని దేవుడు నీకు ఇచ్చాడే, ఆ దేవుణ్ణి వదిలేసి వాళ్ళ దగ్గరికే వెళతావా? వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావా? అలా ఇస్తే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడండి యేసుక్రీస్తు వారు. మనం చదువుకున్నాం కదా, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను కుమారుననైనను కుమార్తెనైనను చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే, అంటే ఏంటి, మనకు అనారోగ్యం ఉన్నా అది పట్టించుకోకుండా దేవుని పనికి వెళ్ళిపోవటం. చాలామంది చూడండి, అనారోగ్యం వస్తే చాలు ఇక దేవుని పనికి వెళ్ళరు.
మళ్ళీ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. చూసారా, కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు దేవుని పని వదిలేస్తారు. అది కాదు, నీ సమస్యను ప్రక్కకు పెట్టు, నీ ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రక్కకు పెట్టు. అలాగని ఒకవేళ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళితే అది దేవుడికి తెలుసు. చిన్న చిన్న కారణాలకు దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇలా ఉంటేనే మనం యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? శిష్యులమవుతాం. రెండవది, లూకాసువార్త 14:27 మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడండి. ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నాకు శిష్యుడు కాలేడు అన్నాడండి. తన శిలువ, తన శిలువ అంటే యేసుక్రీస్తు వారు మనకు ఒక శిలువ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి శిలువ మోయటం కాదు, యేసుక్రీస్తు వారు మనం మోయటానికి మనకు ఒక శిలువ ఇచ్చాడు. ఆ శిలువే దేవుడు మనకు అప్పగించిన శ్రమలు. మనమందరం శ్రమలు అనుభవించాలట. శ్రమ పడుట మనకు అనుగ్రహించబడిందట. శ్రమలను దేవుడు అనుగ్రహించాడటండి. నాకు అది అనుగ్రహించాడు, ఇది అనుగ్రహించాడని చెప్తున్నారు. శ్రమ పడుటయు నీకు అనుగ్రహించబడింది. తన పక్షమున శ్రమ పడాలి, అదే శిలువమయటం. శిలువ అంటే శ్రమలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని కోసం శ్రమలు అనుభవించే వాళ్ళంగా మనం ఉన్నామా? దేవుని కొరకు మనం నిజంగా బైబిల్లో చూస్తేనండి, అలనాడు శిష్యులైన వాళ్ళు ఎన్ని శ్రమలండి. దేవుని వాక్యం చెబుతుంటే వాళ్ళని తిట్టారు, బాధపరిచారు, కొట్టారు, అవమానపరిచారు మహాసభలలో. వాటిని మరి వారు భరించగలిగారు దేవుని కోసం. మిమ్మల్ని చంపేస్తాం మీరు వాక్యం చెబితే, యేసును గూర్చి ప్రకటిస్తే మీ ప్రాణాలు తీస్తామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, మీరు ఏదైనా చేసుకోండి మమ్మల్ని అని అన్నారండి. ఎన్ని శ్రమలండి అపోస్తలులు, వాళ్ళండి శిష్యులంటే. దేవుని కొరకు చివరికి ప్రాణత్యాగం చేశారు వాళ్ళు, ప్రాణత్యాగం చేశారండి. ఒకరోజు జబదయి కుమారులు తమ తల్లిని తీసుకుని వచ్చారు. ఆ తల్లి అడుగుతుంది, నీ రాజ్యములో ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఉన్న సెలవమ్మని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అంత సులువుగా పరలోకం రాదమ్మా, దాని కొరకు శ్రమలు అనుభవించాలి. సులువుగా నువ్వు అడిగితే పరలోకం వచ్చేది కాదు, అడిగితే ఇచ్చేది కాదు. అది అడిగితే వచ్చేది కాదు, అడిగితే ఇచ్చేది కాదు. దాని కొరకు కష్టాలు శ్రమలు అనుభవించాలి. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని ఆ శిష్యుని అన్నాడండి. ఎవరాళ్ళు? జబదయి కుమారులు, యాకోబు, యోహాను. ఏమయ్యా మీ అమ్మని అంటేసుకుని వచ్చారు, పరలోకం తేరగా ఊరికిన వస్తుందనుకున్నారా? దాని కొరకు శ్రమలు అనుభవించాలి. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? వాళ్ళకి అర్థం కాక తల ఊపారు. నేను పొందబోయే బాప్తీస్మం మీరు పొందగలరా? తల ఊపారు వాళ్ళు. ఎందుకు ఆ బాప్తీస్మం ఏంటి? ఆ త్రాగబోయే గిన్నెలో ఏముంది అది తెలియజెప్పడానికే ఆయన శిలువు కప్పగింపబడే ముందు గెత్సెమనే తోటకు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడండి. యాకోబు, యోహాను, పేతురును వెంట పెట్టుకొని ఆయన గెత్సెమనే తోటలో వాళ్ళ ముందు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోని, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేశాడు. ఆ రోజు జబదయి కుమారులకు యేసు గిన్నెలో ఏముందో, గిన్నెలోనిది త్రాగడం అంటే ఏంటో అర్థమైంది. ఆయన ఎప్పుడైతే ప్రార్థన ముగించాడో వాళ్ళందరూ కత్తులతో గొదిలతో వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అన్యాయపు తీర్పు ఆయనకి జరిగింది. కొరడా దెబ్బలు కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతున్నారు, భారమైన శిలువను ఆయన మీద మోపి ఎరుసలేం వీధిలో త్రిప్పుతున్నారు. ఆ రోజు అర్థమైంది యేసుక్రీస్తు వారి శిష్యులకు యేసు గిన్నెలో ఏముందో. అంటే ఎలాంటి శ్రమలు, కష్టాలు, ప్రాణాలు సహితం అర్పించడమే ఆ గిన్నెలో ఉన్నది త్రాగడం అని అర్థమైంది. అంటే శ్రమలు అనుభవించాలన్నమాట. అనేక శ్రమలు అనుభవించారండి.
ఇక పౌలు గారి శ్రమల గురించి చెప్పడానికి అలసిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలనాడు ఆదిమ సంఘం మహాశ్రమ అనుభవించింది దేవుడి కోసం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారండి. గర్భాలతో గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనట యేసుక్రీస్తుని మీరు వదిలేయండి చంపేస్తాం మీ గర్భాలను చీరేస్తామంటే వాళ్ళు లెక్క చేయకుండా మా ప్రభువే మాకు కావాలి అన్నప్పుడు నిజంగా ప్రాణాలు తీశారటండి. అత సాక్షుల చరిత్ర మనం చూడగలిగితే ప్రియులారా ఎందరో ప్రాణత్యాగం చేశారు శ్రమలు అనుభవించారు. శ్రమలను అనుభవించేవాడే యేసుక్రీస్తుకు శిష్యుడు. అంతేగాని నాకే కష్టం వద్దు నా కష్టాలు తీసేయి నా బాధలు తీసేయి నాకు అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు నువ్వు అనుకుంటే అసలు నువ్వు యేసుక్రీస్తు వారికి శిష్యుడు కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. చాలా బాధలు ఉంటాయి చాలా ఉంటాయండి. దేవుని కోసం బ్రతికే వాళ్ళకే కష్టాలు ఎక్కువ. బాప్తిజం ఇచ్చేటప్పుడే చెప్తుంటాం మేము అన్నీ బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయని. ఏమండి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఆ వ్యాధిని పరిశీలించినటువంటి డాక్టరు దానికి తగ్గ మందుని ఇస్తాడు. కొన్ని కొన్ని ఇంజక్షన్లు చూడండి వేసేటప్పుడే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవునా ఏదో అయిపోతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా నీకు ఒక ఇంజక్షన్ మేము ఇస్తున్నాం అది ఇస్తున్నప్పుడు నీ కళ్ళు తిరుగుతున్నట్టుగా నువ్వేదో తేలిపోతున్నట్టుగా కొంచెం బాధాకరంగా ఉంటుంది కానీ భయపడకు అంటారు. ఎందుకు అది చెప్పకుండా ఇచ్చాడు అనుకోండి ఇంజక్షన్ ఏంటయ్యా ఒక రోగంతో వస్తే నాకు ఇంకో రోగం ఎంటర్ అయిందనని తిరగబడి కొడతాడు అవసరం అయితే డాక్టర్ని. కనుక ఆయన జాగ్రత్తలు ఆయనే ఉంటాడు డాక్టర్ గారు. మేము కూడా ముందే చెప్తాం దేవుడు నమ్ముకుంటే అన్ని సుఖాలు ఉండవు. అసలు సుఖాలు పడేవాడంటేనే దేవుడికి ఇష్టం ఉండదు. సుఖపడేవాడంటేనే దేవునికి ఇష్టం ఉండదు. ధనవంతుడు యాతనకరమైన స్థలానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు ఏమన్నారు నీవు నీ జీవిత కాలంలో ఏ రోజు కష్టాన్ని కోరుకోలేదు నీవు శ్రమ కోరుకోలేదు నీవు నీ జీవిత కాలంలో సుఖమును అనుభవించితివి నీకు ఇష్టమైనట్టు. అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు అక్కడ యాతన పడుచున్నావు అన్నాడు అబ్రహాం గారు. ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలమైన తర్వాత యేసు శిష్యులుగా మనం మారిన తర్వాత మన సుఖాలు మనం చూసుకోకూడదు. యేసుక్రీస్తు కోసం మనం శ్రమ అనుభవించాలి. దేవుని కోసం దేవుని ప్రజల కోసం శ్రమలు అనుభవించాలి. వారే యేసుక్రీస్తు వారికి శిష్యులు వారే శిష్యులు అనబడతారు. మరొక సందర్భాన్ని చూద్దాం. అదే లూకాసు వార్త 14:33 నుండి చదువుదాం ప్రియులారా. 33 నుండి ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేరడు. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలిగిస్తారు? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేదురు అన్నాడండి. ఏంటండి ఈ మాటలు? ఇక్కడ ఏమన్నాడంటే నాకు మీరు శిష్యులుగా ఉండాలంటే మీకు కలిగిన దానిని నా కొరకు విడిచిపెట్టాలన్నాడండి. మీకు కలిగింది నా కొరకు విడిచిపెట్టాలి. మీరు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు. ఉప్పు ఏం చేస్తుందండి? ఉప్పు ఒక పదార్థంలో అంటే ఒక పచ్చడిలో మనం ఉప్పును కలిపితే ఆ పచ్చడి చెడిపోకుండా దాన్ని కాపాడుతుంది. మీరు కూడా లోకాన్ని కాపాడవలసిన వారు. మీరు లోకానికి ఉప్పు అన్నాడండి. ఉప్పు రక్షిస్తుంది, ఒక మంచి గుణం. మీరు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు. అంటే లోకాన్ని రక్షించడం కోసం మీరేం చేయాలి? మీకున్నదాన్ని విడిచిపెట్టాలి. అలాగైతేనే మీరు నాకు శిష్యులు. ఉప్పు సారం కలిగి ఉంటేనే అది భూమికి ఎరువుగా ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. అది సారం కోల్పోతే భూమికి ఎరువుకు దేనికి పనికిరాదు. మీరు కూడా ఎలా ఉండాలి అంటే నా కోసం త్యాగాలు చేసేవారుగా ఉండాలి. ఇది విన్న శిష్యులు ఏం చేశారో తెలుసా? తమకున్న వాటిని విడిచిపెట్టారండి. పేతురు గారు ఒకరోజు యేసుక్రీస్తు వారితో ఏమన్నారో తెలుసా? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి
మాకేం దొరుకును అని అడుగుతున్నాడు. అంటే నిజంగా వాళ్ళు నిజమైన శిష్యులండి, నిజమైన శిష్యులు. అందులో ఒకరు డూప్లికేట్ గాడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో 12 మందిలో ఒక డూప్లికేట్. అతను విడిచిపెట్టడు, అవసరమైతే దేవుని సేవ కోసం ఇచ్చిందని దొంగిలేస్తాడు. అవునా? కానుకల సంచి ఆయన దగ్గరే ఉండేదట. కానుకలు వేస్తుంటే అందులో ఉన్నవి అంటే దేవుని పిల్లలు దేవుని సేవకు ఇచ్చిన వాటిని దొంగిలించడం మొదలుపెట్టాడు. చివరికి ప్రాణమే పోయింది. ఏమి సంపాదించాడు? దొంగిలించి ఏమి సంపాదించాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. విడిచిపెట్టాలట, విడిచిపెట్టాలి. ఒక్కసారి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకుందాం. ఏ రోజైనా దేవుని కోసం, ఆత్మల రక్షణ కోసం, దేవుని ప్రజలను పరలోకానికి నడిపించడం కోసం ఏదైనా మనకున్నదాన్ని చిన్నదేదైనా వదులుకోగలిగాం? చిన్నదైనా పెద్దదైనా నేను నా ప్రభు సేవ కోసం దీనిని వదులుకున్నానండి అని చెప్పగలరా? చెప్పగలరా? అలా చెప్పుకోగలిగితేనే మనం యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? శిష్యులం అవుతాం. ఇది దేవుని మాట, నా సొంత మాట కాదండి. ఏటో విజయరావు గారు ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి అనుకోకండి. యేసుక్రీస్తు వారు శిష్యులుగా ఉండాలంటే ఎలా ఉండాలో ఆయన ముందుగానే చెప్పాడు. అందుకే దీన్ని గ్రహించినటువంటి అపోస్తలులు, ఆదిమ సంఘం ఏం చేశారు తెలుసా? తమకున్న చరస్థిరాస్తులు ఆ రోజు అవసరతను బట్టి వాళ్ళు మొత్తం అమ్మివేసి దేవుని సేవ కోసం ఇచ్చారండి. మరి దేవుని కోసం ఏదైనా మనకు ఉన్నదాన్ని మనం ఇవ్వగలిగామా? చేయగలిగాము. అలా చేస్తేనే మనం యేసుక్రీస్తుకు శిష్యులం అండి. ఒక మాట చెప్తానండి, ఆ రోజు వాళ్ళు అన్నీ వదిలేశారు కనుక ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగాం. వాళ్ళే పిసినారీల్లాగా దేవుని కోసం ఏమి వదిలేయకపోతే ఈరోజు మన వరకు ఈ వాక్యం వచ్చేది కాదు ప్రియులారా. అనేక మంది త్యాగాలు, అనేక మంది త్యాగాల ఫలమే ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగాం. ఆలోచించండి, మన త్యాగంతో ఇంకొంతమంది క్రైస్తవులు కాగలగాలి, అనేక మంది శిష్యులుగా మారాలి. అనేక మంది త్యాగాలతో మనం దేవుని బిడ్డలుగా ఎలా మారామో మన త్యాగంతో అనేక మంది దేవుని పిల్లలుగా, యేసుకు శిష్యులుగా మారాలని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మనకున్నదాన్ని అవసరమైతే దేవుని సేవ కోసం ఇచ్చేయాలండి, ఇచ్చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే మనం ఏం నేర్చుకున్నాం? నీ రక్త బంధువులను నువ్వు ప్రక్కకు పెట్టి యేసుక్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటిది. రెండవది మనం చూసాం, ఏం చేయాలట? మనం ఏం చేయాలట? యేసుక్రీస్తు వారు మనకిచ్చిన శిలువను మనం మోయాలంటే శ్రమలను అనుభవించాలి. మూడవదిగా మనం చూసాం, ఆయన కోసం మనం ఏదో ఒకటి వదులుకోగలగాలి, వదులుకోవాలి. మరొక మాట చూడండి, యోహాను సువార్త 8:31 ప్రియులారా, యోహాను సువార్త 8:31 యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, తనను నమ్మిన వారికి చెబుతున్నాడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఇక్కడ ఎంత మంచి మాట చెప్పాడండి, మళ్ళా చదువునానా? కాబట్టి యేసు తనను నమ్మిన వారికి, తనను నమ్మిన వారంటే వాళ్ళే శిష్యులండి, తనను నమ్మారంటే వాళ్ళు శిష్యులు, తనను నమ్మిన వారితో మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి, నిలబడి ఉండాలి, ఈ సత్యములో నిలబడాలి. నేను సత్యాన్ని మీకు బోధించాను కదా, ఈ సత్యంలోనే ఉండాలి. మరలా ఎవడో వచ్చి అబద్ధ బోధ చెబితే వెళ్ళిపోవడం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అరిసిన అరవకుండా నెమ్మదిగా వాక్యం చెప్పినా బైబిల్లో అలా ఉందో లేదో చూసుకోవలసిన బాధ్యత నీకు ఉంది.
అది వాక్యానుసారమైతే తీసుకో, అది వాక్యానుసారం కాకపోతే నువ్వు ఆలోచించాలి, ఆలోచించాలి. వాక్యంలో సత్యంలో నిలబడాలండి. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, నిలబడాలి ఇందులో, ఈ సత్యం కోసం నిలబడాలి. నా వాక్యమందు నిలిచిన వాడైతేనే వాడు నాకు శిష్యుడు. ఎవరు చెప్పినా అది నిజమనుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే నమ్ము. ఏమండి, సత్యాన్ని ఎవరు చెప్పినా నమ్మాలి అంతే కదండి. సత్యాన్ని ఎవరు చెప్పినా నమ్మాలి. నేను చెప్పినా నమ్మొచ్చు, ఇంకొకళ్ళు చెప్పినా నమ్మొచ్చు, కానీ అబద్ధ బోధకు లొంగిపోవద్దు, అబద్ధ బోధకు లొంగిపోవద్దు. ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులట వాళ్ళు. ఎవరండి? నీతి అంటే ఏంటండి? వాక్యం. నీతి అంటే వాక్యం. ఎక్కడున్న నీతి? దేవుని వాక్యంలో ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేనిని నమ్మాడు? దేవుని మాటను నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెనంటే దేవుని మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని మాటలోనే నీతి ఉంది. చదవండి ఇప్పుడు ఆ మాట. నీతి విరోధుల తప్పు బోధలు ఉంటాయట సమాజంలో. ఏముంటాయండి? నీతి విరోధులు ఉంటారు, వాళ్ళు తప్పుడు బోధలు చేస్తారు. జాగ్రత్తగా వినాలి. నీతి విరోధులు ఉంటారు అంటే బైబిల్కు వ్యతిరేకులు వాళ్ళు, సత్యానికి విరోధులు, తప్పుడు బోధ చేస్తారు. ఈ నీతి విరోధుల తప్పుడు బోధ వలన మీరు తొలగించబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కాచుకొని ఉండండి, కాచుకొని ఉండండి. బైబిల్ మీకు అర్థం కాలేదనుకోండి, ఏమండి విజయరావు గారు బైబిల్లో ఎలా ఉంది, మీరు ఎలా చెప్తున్నారు ఏంటంటే, మీరు అడగాలి, నిజం తెలుసుకోవాలి. కానీ ఎవరు చెప్పినా అది నిజమేనని వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఈరోజు సంఘాల్లో చాలామంది చదువుకున్న వాళ్ళండి, కానీ వాళ్ళకు వాక్యం అంటే ఆశ ఉండదండి, ఆలోచించరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఎవరు చెప్పినా నిజమే, అబద్ధం ఎవరు చెప్పినా అబద్ధమే. పౌలు శీలలు వాక్యం చెప్తుంటే బెరయా పట్టణంలో ఉన్న సంఘం ఏం చేసింది? వారు చెప్పుతున్న సంగతులు అలా ఉన్నవో లేవోనని ప్రతి దినము లేఖనములను పరిశీలించారట. నేను చెప్పే మాటలు కూడా మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు పరిశీలించకుండా ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మారా? మీరు సత్యము నుండి తొలగించబడతారు, నరకానికి వెళ్ళిపోతారు. సత్యాన్ని ఎవరు చెప్పినా వినండి, సత్యాన్ని ఎవరు బోధించినా వినండి, అబద్ధం చెబితే మీరు జాగ్రత్త పడండి. నీతి విరోధుల తప్పుడు బోధలకు మీరు తొలగిపోకూడదని దేవుడు చెప్తున్నాడండి. వాళ్ళేనండి యేసుక్రీస్తు వారికి శిష్యులంటే, యేసుక్రీస్తుకు శిష్యులంటే వాళ్ళే. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త మరో సందర్భాన్ని చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టే మీరు నాకు శిష్యులను అనబడతారన్నాడండి. దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, అందరూ తెలుసుకుంటారు. ఏమండి, మనం యేసుక్రీస్తు వారి శిష్యులను అందరూ తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలే కానీ ద్వేషించకూడదు. ఏ రోజైనా సంఘంలో ఉన్న సహోదరుణ్ణి, వాడు మంచోడు కాదు, వాడు ఒక పనికిమాలినోడు, అలా ఎలా అని ఎప్పుడు అనకండి. ఒక సహోదరుణ్ణి ద్వేషించకండి, ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు.
ఎంతైనా ఉండొచ్చు, అతను మన కుటుంబ సభ్యుడు, అతను దేవుని కుమారుడు. కనుక ద్వేషించకూడదు. బైబిల్ ఏమని తెలుసా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఉండండి. నరహంతకుడు, మనం ఒక వ్యక్తిని కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. ద్వేషిస్తే చాలు, నువ్వు అతను ఏం చేసినట్టు, చంపేసినట్టే, చంపేసినట్టేనండి. ద్వేషించడం కాదు మనం చేయాల్సింది, ప్రేమించాలి. మన సహోదరుని ఏం చేయాలి, ప్రేమించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో కరువు అయింది ఏంటో చెప్పమంటారా, ప్రేమ అండి, ప్రేమ. ద్వేషించకూడదండి, ద్వేషించకూడదు, ప్రేమించడం నేర్చుకోవాలి. మనం అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అసలు ఎవరిని ద్వేషించకూడదండి. నీకు హాని తలపెట్టిన తల త్రిప్పుకొని వెళ్ళటం కాదు, తమ్ముడా బాగున్నావా అని చెప్పేసి అడుగు. అది ప్రేమ అంటే, అది శిష్యుని యొక్క లక్షణం అంటే. ఒక మాట మిమ్మల్ని మీకు మాట చెప్తానండి, తనను అప్పగిస్తాడని తెలుసు, తన వలన తన ప్రాణం పోతుందన్న సంగతి తెలుసు, తనకెంతో అపకారం చేయబోతున్నాడని తెలుసు యేసుక్రీస్తుకి, అయినా ప్రేమించాడండి. ఎవరిని చెప్పండి, ఇస్కరియోతు యోధాని. ఒకవేళ మనకెవరైనా అపకారం చేస్తే, ఇతను వలన నాకు అపకారం జరగబోతుందని తెలిస్తే కిలోమీటర్ దూరం పెడతాం మనం. తప్పది, కిలోమీటర్ దూరం పెట్టడం కాదు, నీ ఇంటికి పిలుచుకొని మాట్లాడు, ప్రేమించు, ప్రేమించు. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడండి. పాత నిబంధనలోనైతే రాతి పలక మీద 10 ఆజ్ఞలు ఉంటాయి, దాని వెనక విధి రూపకమైన ఆజ్ఞలు కొన్ని చాలా ఉంటాయి. వాటన్నిటిని ఫిల్టర్ చేసి క్రొత్త నిబంధనలో దేవుడు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆజ్ఞలన్నిటిని కూడా ఫిల్టర్ చేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరిని, నేను ఒక మాట అడుగుతాను, మన సహోదరుణ్ణే నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? నీకు అపకారమే చేశాడు, ప్రేమించు. మమ్మల్ని కూడా చాలామంది ద్వేషిస్తుంటారండి, అయినా ప్రేమిస్తాం. ఎందుకంటే దేవుని మాటను బట్టి, దేవుని ప్రేమను బట్టి. అది క్రైస్తవుని లక్షణం. చేయి చేయి కలుపు, మాట్లాడు, మొహం త్రిప్పుకోకు. అది క్రైస్తవం అంటే, అది దేవుని పిల్లల లక్షణం. యేసుక్రీస్తుకు శిష్యులు మనం. మనం ఒకవేళ ప్రేమించలేకపోతే, ఎప్పుడు ద్వేషించుకుంటూ బ్రతికితే మనం అపవాదికి శిష్యులమే కానీ యేసుక్రీస్తుకు శిష్యులం కాలేం. ఎంత మంచి మాట చెప్పాడండి, ఎంత మాట, ఎంత మంచి మాట చెప్పాడండి. యోహాను మొదటి పత్రిక చివరికి మనం మన సహోదరుల కోసం ఏ స్థాయిలోకి వెళ్ళాలని చెప్తున్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. నీకు నష్టమే చేశాడు, నీ సహోదరుడు కోసం ప్రాణం పెట్టు, పరలోకాన్ని ఇస్తాడు దేవుడు. నీవు నష్టపోయిన దానికంటే ఏదో ఒక రూపంలో 100 రెట్లు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరో మనల్ని నష్టపరిచారని, ఎవరో మనల్ని కాని మాట అన్నారని, ఎవరో మనల్ని బాధ పెట్టారని, ఎవరో మనల్ని ఛేదరించుకున్నారని, మనం వాళ్ళని ఛేదరించుకోకూడదు, మనం వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళను ప్రేమించడమే నేర్చుకోవాలి. అవసరమైతే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ప్రాణం పెట్టాలి. ప్రభు ఏం చేశాడు, ప్రాణం పెట్టాడు. మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. మనమందరం ఒక కుటుంబం అండి, మనమంతా ఏంటి, ఒక కుటుంబం. చివరి మాట, యోహాను సువార్త 15:8 యోహాను సువార్త 15:8 యేసు శిష్యులకు ఉండవలసిన మరో లక్షణం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడండి. మళ్ళీ చదవన్నానా, ఫలించాలట మా వింటున్నారా,
ఫలించడం అంటే మామూలుగా కాదు, మళ్ళా మీరు బహుగా ఫలించాలి. బహుగా మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ వస్తుంది, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడండి. మీరు నాకు శిష్యులగుదురు అంటే ఎవరైతే బహుగా ఫలిస్తారో వాళ్ళే యేసుక్రీస్తుకు శిష్యులు. ఫలించడం అంటే ఏంటి? బహుగా ఫలించడం అంటే ఫలాలు ఏంటి? అసలు మనం ఫలించవలసిన ఫలాలు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాయి మనం ఫలించాల్సిన ఫలాలు. చూడండి ఒకసారి చదువుతారా? సండే స్కూల్ పిల్లలకైతే ఇది కంటత. నేర్పించారా నాన్న మీకు? నేర్పించారా? నేర్పించమని చెప్పండి. ఆత్మఫలమేమనగా, అక్కడ శరీర కార్యాలు ఉంటాయి 19వ వచనంలో, అంటే శరీరానికి సంబంధించిన ఫలాలవి. తర్వాత ఆత్మఫలమేమనగా, బహుగా ఫలించడం అంటే వీటిల్లోనేనండి. ప్రేమ ఫస్ట్ లిస్టులో ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం. చూసారా? ఇవన్నేంటి? ఆత్మఫలాలు. బహుగా ఫలించాలంటే ఇప్పుడు బహుగా ఫలించిన వాళ్ళు ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రేమ, తర్వాత ఏంటి? సంతోషం. ఎప్పుడు ఏడ్చుకుంటుంటాం కాదు, ఎప్పుడు ఏడవటం కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కొంతమంది ఉంటారు చిన్నదానికి పెద్దదానికి ఏడవటమే, సంతోషంగా బ్రతకాలి. ఎవరైనా నేను ఏమైనా అన్నారా ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకొని తిను? నిజండి. ఎవరైనా నిన్ను ద్వేషించారా ఇంటి దగ్గర ఏం చేయాలి? మటన్ బిర్యానీ చేసుకొని తిను. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు కోసం బ్రతుకుతుంటే నిన్ను అన్నారు కాబట్టి. పరలోకంలో నీ ఫలము ఇంకా రెట్టింపు అధికం. అంటే ఏమనుకోవాలి? అరే నువ్వు నన్ను ద్వేషించి నా ప్రతిఫలాన్ని ఇంకా ఎక్కువ చేసావు, నీలాంటి వాళ్ళు ఇంకా కుప్పలు తెప్పలు ఉండాలి నాకు, ఉంటే ఇంకా నాకు పరలోకంలో ప్రతిఫలం వస్తుందని అనుకోవాలి. కానీ చూసావో వాళ్ళు నన్ను ఏమన్నారని చెప్పేసి ఏడ్చుకుంటా, మొహమంతా కన్నీరు పెట్టుకొని, అన్నం తినకుండా రోగాన బారిన పడి చచ్చిపోయే శవంలో మారకూడదు. ఎవడైనా ఏమైనా అన్న రోజు మార్కెట్కి వెళ్ళి కేజీ చికెన్ తెచ్చుకో, ఫుల్గా తిను, ఆనందం పొందడం రాకపోతే చెబుతున్నా నేను, అంతేనా? బాధపడొద్దండి. సంతోషము, తర్వాత సమాధానం. అందరితో ఎవరితోనైనా వాళ్ళంటే నాకు పడదండి అనకూడదు. మొన్న మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరిని పిలిచి, అమ్మ ఈ ఊర్లో పలానా వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా అంటే, మాకేం తెలియదండి పక్క బజార్లో నేను అన్నారు. అమ్మ నేను వచ్చాను మీటింగ్కి, కాస్త చెప్పి వాళ్ళని మీటింగ్ తీసుకున్నాను అండి. వాళ్ళకి మాకు మాటలు లేవు అయ్యగారు అంటుంది. వాళ్ళకి మాకు మాటలు లేవంటే అసలు మాట్లాడుకోవడానికే మాటలు లేవా? మాట్లాడుకోవడానికే మాటలు లేవా? నువ్వు మాట్లాడటం లేదా? చూసారండి బలి మాట్లాడుతుంటారు. అలాగైతే నువ్వు ఫలించినట్టేనా? ఫలించలేదు. అంటే ఒక దాంట్లో ఫలిస్తున్నావు, ఒక దాంట్లో ఫలించట్లేదు. నువ్వు బహుగా ఫలించడం లేదు. నీవు బహుగా ఫలించాలి అన్ని విషయాల్లో. సమాధానము, తర్వాత దీర్ఘశాంతం అంటే ఓర్పు, దయాళత్వం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం అండి. మంచి ఉండాలండి, మంచి మనసు ఉండాలి, ఇతరులకు పెట్టే మనసు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహం. ఇవన్నీ ఫలాలు. వీటిలో మనం ఎక్కువగా ఏమంటే ఎక్కువగా ఫలిస్తుంటే దాన్ని అంటారు బహుగా ఫలించడం అంటే. మీరు బహుగా ఫలించటము వలన నా తండ్రికి మహిమ వస్తుంది. నిజంగానండి, మనకే ఒకరికొకరికి మాటలు లేకపోతే మన సంఘానికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుందా? వీటిల్లో మనం బహుగా ఫలిస్తే దేవునికి మహిమ. ఆ రోజు నీవు యేసుక్రీస్తుకి ఏమవుతావు? శిష్యులు అవుతావు. యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే ఇన్ని ఉండాలండి మనలో. మొదటిది ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. రెండవది ఆయన కొరకు శ్రమలను అనుభవించాలి. తర్వాత ఆయన కొరకు నీవు విడిచిపెట్టాలి నీకున్నదానిని. తర్వాత వాక్యంలో ఈ సత్యంలో ఎప్పుడు నిలిచే ఉండాలి. తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తర్వాత మీరు బహుగా ఫలించాలి. ఇవన్నీ మనలో ఉంటే యేసుక్రీస్తుకు మనం శిష్యులమే.